बाल सतीश गारू कृष्णय गारू మీ అందరికి నమస్కారం. ప్రెస్ మిత్రులకు అందరికి నమస్కారం. అందరు ప్రజలకు తెలవాలి కాబట్టి ఇవన్నీ చెప్పవలసి వచ్చింది. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ సంఘటన లోపల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ సంఘటన లోపల ముఖ్యంగా మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీనివాస్ గౌడ్ గారిపైన హత్యాప్రయత్నం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎన్నో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఈ ఫ్యాక్షనిజం అనేది ఈ హత్యా రాజకీయాలు అనేవి మంచిది కాదు. ఈ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. గతంలో 60-70 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధిని ఇప్పుడు మన మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడిప్పుడే జరుగుతుంది. ఈ అభివృద్ధిని అందరూ చేసే వాళ్ళకు మనం తోడ్పడాలి, పాలు పంచుకోవాలి. కాకపోతే ఇటువంటివి చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, ప్రతి విమర్శలు చేసుకోవాలి. కానీ ఇలాంటి హత్యా రాజకీయాలు దయచేసి చేసిన వాళ్ళకు చేయొద్దు. అదేవిధంగా అటువంటి చేసిన వాళ్లకు సహకరించిన వాళ్లకు ఎంబడి ఎంతటి వారైనా సరే వాళ్ళని శిక్షించాలి. మా మొత్తం కుల సంఘం తరఫున కానివ్వండి, ఉమ్మడి తెలంగాణ మన జిల్లా తరఫున అందరికీ గమనించాలి. అభివృద్ధి అనేది జరుగుతున్నప్పుడు ఇలాంటి అత్యారాజకీయాలు ఫ్యాక్షనిజం అనేది ఉండకూడదు. కాబట్టి ఈ సంఘం తరఫున మా మొత్తం 300 కాపు సంఘం తరఫున మేము మీ ప్రెస్ మిత్రుల ద్వారా ఖండిస్తున్నాం. శ్రీనివాస్ గౌడ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన అత్యాయత్నం చేయడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు మా 300 కాపు కుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మన మినిస్టర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018లో ఉద్యమంలో కేసీఆర్ ఎంబడి ఉండి మహబూబ్ నగర్కు 2014 ఎమ్మెల్యే కావడం, ఆ తర్వాత మంత్రి కావడం. మంత్రి అయిన తర్వాత ఈ మహబూబ్ నగర్ పట్టణాన్ని గతంలో 2014 కన్నా ముందు పాలమూరులో తాగడానికి కూడా నీళ్ళు లేకుండా ఈరోజు మంత్రి గారు వచ్చిన తర్వాత 15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చాడు. ఈరోజు ఎంతో అభివృద్ధి చేసి మహబూబ్ నగర్ పట్టణానికి మెడికల్ కళాశాల లేకుండా ఏ వనరు లేకుండా ఇటువంటి మంత్రి ఏదున్న పాలమూరు పట్టణకు ఒక మన పాలమూరుకు సేవ చేయాలి అని ఒక మంచి సంకల్పంతో మహబూబ్ నగర్ పోటీ చేసి ఎమ్మెల్యే కావడం అయిన తర్వాత అన్ని కుల సంఘాలకు ఎవరు పట్టించుకోలేదు. గతంలో నాయకులు ఎంతోమందిని చూసినాము, పరిపాలించారు. కానీ కుల సంఘాలకు ఈరోజు దాదాపు 56 కుల సంఘాలకు కుల భవనాలు, మా కమ్యూనిటీ హాల్ కానీ ఏవే కానీ ఆర్థికంగా ఎవరైనా బీదలు హాస్పిటల్లో పడి ఆరోగ్యంగా ఇదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసి కానీ ఇప్పించడం అనేది మన మంత్రి గారు స్వయాన మొన్ననే మా మున్సిపల్ నుంచి ఒక జవాన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో పడితే కూడా పోయి పలకరించారు. ఎవరు పలకరించారు? ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఇటువంటి నాయకులు ఎవరైనా ఉండాలి, దోషులని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుని ఈ అభివృద్ధికి ఆటంకం కలిగే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రజలందరూ గమనిస్తారు. నిన్న మొన్న 4-5 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, ప్రతి కుల సంఘ నాయకులు మంత్రి గారిపైన ఈ అత్యాయత్నం కేసులో ముక్తకంఠంతో ఉన్న ప్రతి ఒక్క కుల సంఘంలో ఈరోజు రాష్ట్రంలో అనేక ఉద్యోగ సంఘ నాయకులు కానివ్వండి, విద్యార్థి సంఘ నాయకులు కానివ్వండి, కుల సంఘ నాయకులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మంత్రి గారు ఒక బీసీ నాయకుడు, ఆయన ప్రజల మన్ననలు కొడుతున్నాడు. మీరు కూడా ఎవరైనా ఈ నెంబడి ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే ప్రజల మన్ననలు పొందాలి తప్ప ఇటువంటి మన రాయలసీమ ఫ్యాషనిజం తీసుకురాకూడదు. ఎందుకని మామూలు ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేయాలనే ఉద్దేశంతో రాజకీయంగా ఎవరన్నా ఎదగాలంటే విమర్శలు ప్రతి విమర్శలు చేయొచ్చు, దానికి తప్పు లేదు. రాజకీయం కానీ హత్యలు అనేది ఈ ప్రజాస్వామ్యం దేశంలో మంచి పద్ధతి కాదు అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ
ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వాళ్ళ పోలీసు వాళ్ళు ఎంబడి కుట్రను ఛేదించి వాళ్ళ కటకటకాల జైలుకు పంపించారు అనేది వాళ్ళు ఎవరు ఎవరు ఉన్న నిజానిజాలు తెలిసి కఠినంగా ఆ సూత్రధారులను కూడా కఠినంగా శిక్షించాలి. ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని మా మున్నూరు కాపు సంఘం తరఫున నేను మరొకసారి గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా శ్రీనివాస్ గౌడ్ గారి మీద హత్యాయత్న కుట్రం జరిగింది. ఆ కుట్రలో పాలు పంచుకున్న వాళ్ళ గురించి ఆ నిందితుల గురించి ఈరోజు మునుగోపు సంఘం తరఫున చాలా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మునుగోపు సంఘంలో ఉన్న ఒక వ్యక్తి మున్నూరు రవి, వీడు ఎన్నాడు నువ్వు మున్నూరు రవి అనేవాడు వీడు ఎన్నాడు పార్టీ కోసం పనిచేసింది లేదు. వీడు ఇదే 2014లో రాష్ట్ర నాయకుడు ఉద్యమ నేత శ్రీనివాస్ గౌడ్ గారు ఇదే మామ్నార్ నియోజకవర్గం నుంచి నిలబడితే ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేసిండు. వీడు ఉద్యమ ముసుగులో ఒక చీడ పురుగు, వీడు ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటాడు, జైల్లోకి పోయి నాది అంటాడు. వీడు ఉద్యమ ముసుగు ఉద్యమ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు శ్రీనివాస్ గౌడ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చరిత్ర ఉన్న నేత. ఆయన అటువంటి వాడు మామ్నార్లో నిలబడుతున్నట్టే మామ్నార్ అభివృద్ధికి అవుతుంది అని నిలబడుతున్నట్టే ఆయన విజయం వెనుక ఉండకుండా ఇండిపెండెంట్ విజయం వెనుక సేవ పనిచేసిన వ్యక్తి వీడు. వీడు ఈరోజు ఒక ఈరోజు వీడు నా శ్రీనివాస్ గౌడ్ హత్యలా ఉన్నందుకు చాలా మున్నూరు సమాజం చాలా ఖండిస్తుంది, ఇంకా చాలా ఖండిస్తుంది. అమరేందర్ రాజు నీకు నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, 2.5 ఇయర్స్ చైర్మన్ చేసినావు, నీ పార్టీ నిన్ను కాదంటేనంటే శ్రీనివాస్ గౌడ్ నిన్ను దరిచేరి ఒక 2.5 సంవత్సరాలు చైర్మన్ చేసి నిన్ను 2.5 సంవత్సరాలు చైర్మన్ చేసి నీ తమ్ముడు రాఘవేందర్ రాజు ఈరోజు అన్నకు లేని ఇబ్బందులు పెడుతూ అన్న కీర్తిని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దేవునిలాగా కొలుస్తుంటే నీ తమ్ముడు ఆయన మీద కేసు లేచి మానసిక శోభకు గురి చేస్తుంటే కూడా నీ ఇంకో తమ్ముడు శ్రీనివాస్ రాజు భార్యకు కౌన్సిలర్ టికెట్ ఇచ్చి నిన్ను 2.5 ఇయర్స్ మళ్ళీ చైర్మన్ పొడిగించి నీ తమ్ముడు అన్ని రాఘవేందర్ రాజు అంతా చిల్లర పనులు చేస్తున్నా కూడా నీకు మామ్నార్లో ఉన్నతమైన పదవి మార్కెట్యార్డ్ చైర్మన్ ఇచ్చాడు. చైర్మన్ ఇచ్చి అంత ప్రోత్సహించి నీ తల్లి చచ్చిపోతే నీ ఇంటికి వచ్చి పాడేమోసిండు పోయి అటువంటి వ్యక్తికి నువ్వు హత్య కుట్ర పన్నుతావా? నీవు కాదు నీ అటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 190 మంది వచ్చి ఆయన హత్య కుట్ర పన్నినా ఏమి ఆయన కీర్తికి భంగం కలిగించాలని చూసినా జరగని పనేది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు 1000 మంది అభిమానులు ఉన్నారు, 1000 మందికి మంచి చేసిండు ఆయన. అటువంటి వెనుక దేవుడు ఉన్నాడు, ఈ మన్నెగొండ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. నీ అటువంటి వాళ్ళు 190 మంది ప్రయత్నాలు చేసినా కూడా ఆయనకు ఎలాంటి దూకా జరగదు. ఆయనకు ఒక అభిమాన సైన్యమే ఉంది. అటువంటి వాళ్ళ ముందర నీ అటువంటి వాడు ఎంత ప్రయత్నం చేసినా అది నడవదు. అమరేందర్ రాజు, నీవు నీ అన్నదమ్ములంతా లేని శాస్త్రాలు చేసి ఈరోజు మీది మీరు అనుభవిస్తారు కూడా మునుముందల. ఒక ఆమె డీకేఆర్ ఏమమ్మా ఏం తెలుసు, ఆడవాళ్ళని తిట్టే సంస్కృతి మాది కాదు కాబట్టి చెప్తున్నాం, ఏం తెలుసు నీకు, ఏం చేసినావు నువ్వు? నీవు నీ భర్త గద్వాల హత్యా రాజకీయాలు ప్రోత్సహించిండ్రు. నీవు ఇదే మినిస్టర్ ఉన్నప్పుడు ఇదే గద్వాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి మీద దగ్గర 50-60 కేసులు పెట్టినావు, ఇప్పటికైనా ఆ కేసులు అనుభవిస్తున్నాడు. అటువంటి హత్యా రాజకీయాలు నువ్వు చేసినావు, నీ ఇంటి మీద రాళ్ళు వేసిండ్రు, అదేసిండ్రు, ఇదేసిండ్రు అంటావు. శ్రీనివాస్ గౌడ్ జోలికి వస్తే రాళ్ళు కాదు, ఇంకా ఏమైనా చేస్తాం. దాన్ని నువ్వు ఆ పరిణామం నువ్వు తట్టుకోనికే నువ్వు ఊహగూడంగా అందదు నీకు. శ్రీనివాస్ గౌడ్ అంటే ఈరోజు నీలాగా ఒక జిల్లాకు సంబంధించిన నాయకుడు కాదైనా, రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఉన్న నాయకుడు, మామ్నార్కు నడిచే దైవం ఆయన. అటువంటి ఆయన మీద చిల్లర చిల్లర మాటలు మాట్లాడతావు నువ్వు. నీ ఇంటి మీద రాళ్ళు వేసిన బాంబులు వేస్తారు అదేస్తారంటవా? బాంబులు కాదు, శ్రీనివాస్ గౌడ్ అభిమానులు అనుకుంటే ఒకడొకడు వచ్చి నీ ఇంటి మీద నీ ఇంటికి ఒక్కొక్క పిల్ల తీసినా నీళ్ళు బుమ్మటం అవుతుంది అనుకుండొచ్చు. నువ్వు నువ్వు గద్వాలకి ఏమి ఉద్ధరించాను దానికి ఇంకే ఈడొచ్చి ఏం మాట్లాడుతున్నావు? మామ్నార్ అభివృద్ధిని ఓర్వలేక ఈరోజు నువ్వు అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. జితేందర్ రెడ్డి, నీవు ఎరోప్లేన్లా పాంప్లెట్లు వంచి ఇంతకుముందు మామ్నార్లో గెలిచినావు, మళ్ళీ ఎరోప్లేన్లో గెలిచి దిగినావు, కార్ ఎక్కినావు, పోయినావు ఢిల్లీలో కూర్చో. ఎవరికైనా 10 కుటుంబాలకు మామ్నార్లో మంచి చేసినావు నువ్వు, 10 కుటుంబాలకు. ఈరోజు శ్రీనివాస్ గౌడ్ అనే శ్రీనివాస్ గౌడ్ ఈరోజు
పది కుటుంబాలకు కాదు, వేల కుటుంబ వేల మందికి కాదు, వేల కుటుంబాలు వేల కుటుంబాలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి చేసింది ఆయన. ఆయనక మంచి ఈరోజు ఆయనను కాపాడింది. అటువంటి నాయకుని మీద అలా చిల్లర రాజకీయాలు చేసుకుంటా డికే అర్ణ గారు, జితేందర్ రెడ్డి గారు మీ మీ దానికి మంచిది కాదు అనుకుండొచ్చు. డికే అర్ణ గారు మీరు ఆయన మీద ఏదో మాట్లాడి పెద్దగా అయిదామనుకోండి, ఆయన దరిజాపునకు పోయినా ఇంకో ఇంత మరెప్పుడైనా ఆయన దరిదాపులకు పోయినా ఆయన అభిమానులు చేసే విద్వాంసం నువ్వు తట్టుకోలేవు. ఖబర్దార్ డికే అర్ణ చెప్తున్నా నీకు. గత వారం రోజులుగా మహబూబ్నగర్ శాసనసభ్యుడు మంత్రివర్యులు అయిన శ్రీనివాస్ గౌడ్ గారిపైన హత్యా ప్రయత్నం, హత్యకు కుట్ర జరిగింది. దీని మీద మున్నూరుకాపు సంఘం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా జరిగేది ఈ మధ్యకాలంలో వచ్చిన కొంతమంది నాయకులు ఒక బీసీ కమిషన్ సభ్యుడే ఉండి, ఆచార్య అనే ఒక బీసీ కమిషన్ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన అతన్ని ధైర్యవంతుడు అని అన్నాడు. ఇదేం విడ్డూరం? మిస్టర్ చారి గారు ఆయన ఉన్న బ్రిటిష్ గన్నుకు ఏమన్నా వెన్ను చూపించిండా ధైర్యవంతుడు అని నీకే? ఎలా చెప్తున్నారు మీరు? బీసీ కమిషన్ నాయకుడై ఉండి ఒక బీసీ నాయకుడిని చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే నువ్వు ఆయనను ధైర్యవంతుడు పొగిడి వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? ఇదేం న్యాయం నీకు? ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేదా మీకు? దయచేసి చెప్తున్నాం, మీరు ఇంతకు వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నామో అతను బీసీ నాయకుడా కాదా అని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత చేయాలి. దొంగలు కుట్ర చేసిన వాళ్ళని వదిలేసి చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని ధైర్యవంతులు అని చెప్పడంలో ఎంతవరకు అర్థముంది? మీరు బీసీ కమిషన్ నాయకుడా, ఎలా ఒప్పుకుంటామండి? మేము పూర్తిగా అన్యాయం, మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆచార్య గారు మిమ్మల్ని. ఈ మధ్యకాలంలోనే మన మాజీ మంత్రులైన గద్వాల డికే అర్ణ గారు మాట్లాడుతూ దొంగల్లాగా వచ్చేసి రాత్రిపూట మా ఇంటి మీద రాళ్ళు లేచిపోయిండ్రు అన్నారు. రాత్రి 10 గంటలకు తెలిసింది కాబట్టి రాత్రి 10 గంటలకే వచ్చి రాళ్ళు లేచినాం. పొద్దున 5 గంటలకు తెలిస్తే పొద్దున 5 గంటలకు వేస్తాం, మధ్యాహ్నం 3 గంటలకు తెలిస్తే 3 గంటలకు వచ్చేస్తాం. మేము భయపడేటోళ్ళకి కనబడ్డామా? శ్రీనివాస్ గౌడ్ కోసం ప్రాణాలు వేయడానికి రెడీగా ఉన్నాం మేము. ఇక్కడ మీలాంటి తాకాడు తాటాపు చప్పళ్ళకు భయపడే ప్రసక్తే లేదు. ఇంతకు ముందు కూడా చెప్పినాం, మీరు మంత్రిగా ఉన్నన్ని రోజులు మహబూబ్నగర్ గురించి ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించిన పాపన పోలేదు. మీరు వచ్చేసి మా శ్రీనివాస్ గౌడ్ మీద బాంబులు వేస్తారు, మామూలుగా రాళ్ళు కొడతారు, రాత్రి కూడా వస్తారు అంటారా? భయపడుతున్నారు అనుకుంటున్నారా మీరు? ఏ రోజైనా మహబూబ్నగర్ పాపన పోయినరా? తిరిగిన పాపన పోయినరా? ఏదైనా ఒక గల్లీలో తిరిగిన పాపన పోయినరా? రండి, మహబూబ్నగర్లో వచ్చేసి మా నేల ఎంత పులికించింది ఒకసారి చూడండి, మా వీధులు ఎంత కలకలలాడుతున్నాయి ఒకసారి వచ్చి తిరిగి చూడండి. మామూలుగా అప్పుడు తెలుస్తుంది మీకు, మాజీ ఎంపీ గారు అయిన జితేందర్ రెడ్డి గారు హెలికాప్టర్ నుంచి దిగిండు, కారు ఎక్కిండు, కార్లకు వెళ్ళి దిగి రోడ్డు మీద తెలిస్తే కదా రోడ్డు ఎంత బాగుపడ్డదని తెలిసేది, రోడ్డు ఎలా కలకలలాడుతున్నాయో తెలిసేది. మాకు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి మంత్రి సార్ని కుట్రవల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తామనడంలో ఎంతవరకు విజ్ఞత, ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని మేము అడుగుతున్నాం. దయచేసి ఇటువంటి తిక్కతిక్క ఆలోచనలు చేయకండి. మీరే ఆ రోజు వాళ్ళని ఆశ్రయం ఇవ్వకుండా ఇది తప్పు అని చెప్పుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేదే? అసలు మీరే, మేమందరం ఎందుకు అనుకోకూడదు మీరందరూ వెనుక ఉండి కుట్ర చేస్తున్నారని? మాకు అనుమానాలు రావా? మీరే ఒక ఎంపీ అయి ఉండి ఒక నాయకునికి కుట్ర చేస్తున్నారని తెలిసిన తర్వాత మీ దాంట్లో ఆశ్రయం ఇచ్చేసి మీరు మా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చేసి ఇస్తే మాకు అన్ని అనుమానాలు రావా? ఎస్, నిజంగానే చెప్తున్నాం, ఖచ్చితంగా దీని వెనుక మీరే ఉన్నారన్నది పూర్తి నమ్మకం ఉంది మాకు. రాజ్యాంగం పైన, మాకున్న పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు కాకపోయినా రేపైనా నిజాలు బయటికి వస్తాయి. వచ్చిన రోజు మీరు ఆ రోజు శ్రీనివాస్ గౌడ్ యొక్క సైన్యం యొక్క కోపానికి మీరు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని మీ ముందు చెప్తున్నాం. రండి, మీకు దమ్ముంటే వచ్చేసి అభివృద్ధిలో పోట్లాడండి. మీకు కుట్ర వండిన వాళ్ళకు తీసుకొని వచ్చేసి అలా చేయకూడదని చెప్పండి. మామూలు స్కూల్ టీచర్ అయిన ఇంటి నుంచి వచ్చిన శ్రీనివాస్ గౌడ్ ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి మంత్రి అయ్యి మహబూబ్ నగర్ని ఎంత డెవలప్ చేస్తున్నాడో ఒకసారి కళ్ళారా వచ్చి చూడండి. కార్లలో తిరుగుతా తెలియదు, ఓ గల్లీకి రండి, ఓ రోడ్డు చూడండి, ఒక తల్లిని అడగండి పెద్ద కొడుకు వచ్చిండా అని అడిగితే 2 వేలు పింఛనిస్తున్నాడని చెప్తుంది. ఒక అక్కని అడగండి ఎక్కడున్నారు మీరు, అక్కడ వచ్చేసి అడగండి మంచినీళ్ళు వస్తున్నాయంటే రోజు వస్తున్నాయమ్మా మాకు అని చెప్తుంది. ఒక నవ వధువును అడగండి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వస్తుందా అంటే గలగల గంతులేస్తూ చెప్తుంది.
ఇలాంటి ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయనని చంపి మీరేం పబ్బం గడపాలనుకుంటున్నారు? ఇన్ని రోజులు మీరు అధికారము అన్ని అనుభవించారు, 10-10 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు. ఏంటంటే ఈ మధ్యన రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఒక వార్త, అది మన మహబూబ్ నగర్ శాసనసభ్యులు మరియు మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారి పైన ఏదైతే హత్యకు కుట్ర పన్నినరో దాన్ని మా జిల్లా మునుర్కాప్ సంఘం తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దోషులు ఎవరైనప్పటికీ, ఎంత వారైనప్పటికీ, వాళ్ళ వెనుక ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరైనప్పటికీ, ఎంత పెద్దవారైనప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ శిక్షింపబడాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలనేటటువంటి ఆలోచనతోని మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. అది కాకుండా మన జిల్లాలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరొందినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు మన మహబూబ్ నగర్ నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని తాలూకా కేంద్రాలు కానీ మన జిల్లా మొత్తం కూడా అభివృద్ధి చేయించడానికి, అభివృద్ధి పనులు చేయించడానికి ఆయన ఎంతో తోడ్పాటు చేస్తుండు. మనం గతంలో కూడా మహబూబ్నగర్ పట్టణం ఏమున్నది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అన్నటువంటిది మన కళ్ళకు కట్టినటువంటి అద్దంలా కనిపిస్తుంది. మన శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు చాలా డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నాడు, చేయబోతున్నాడు కూడా. ఇటువంటి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి వ్యక్తి మీద ఏదో వ్యక్తిగత కక్షలు పెంచుకొని వాళ్ళు ఎవరైతే పత్రికల్లో టీవీల్లో పోలీసుల విచారణలో తేలిందో అది చాలా తప్పు. ఎందుకంటే హత్యా రాజకీయాలు అనేటివి కొనసాగడం అందరికీ మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. ఏమనుంటే మనం కూర్చొని మాట్లాడుకోవాలి, అభివృద్ధి విషయంలో పాలకులను నిలదీయాలి. అంతవరకు బాగుంది కానీ ఈ హత్యలకు కుట్ర పన్నడము, సుపారీలు కోట్ల రూపాయలు సుపారీలు ఇచ్చే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవడము, దీన్ని మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మునుర్కాప్ సంఘం తరఫున మేము మరొక్కసారి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దోషులు ఎవరైనా ఎంతటి వారైనా కూడా వారిపైన విచారణ జరిపించి ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి. పెద్దలకు, వచ్చిన విలేకరులకు నమస్కారం చెప్తూ, నా పేరు మున్నూరాజు, మున్నూరు సంఘం గౌరవ అధ్యక్షుని, బీసీ సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుని. ఈరోజు జరిగింది ప్రజలకు తెలియాలి, ఏం జరిగింది, ఎందుకు జరిగింది. ఇది ఆనంద్ గౌడ్ దగ్గర అమరేందర్ రాజు కొట్లాడిండు. ఎందుకు కొట్లాడిండు? వాళ్ళ పర్సనల్ ఇష్యూ. వాళ్ళ ఇంటి దగ్గర ఏదో కొట్లాడినరు, కొట్లాడిన తర్వాత అది మంత్రి ఇంటికాడికి వచ్చిండ్రు, ఆనంద్ గౌడ్ ఆడుంటే అటాక్ చేయడానికి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత కంప్లైంట్ చేసిన ఆనంద్ గౌడ్ చేసిన తర్వాత వాళ్ళని పోలీసులు తీసుకోపోయి కొట్టిండ్రు. అది వాస్తవం. మంత్రి ఆనంద్ గౌడ్ తను కొట్లాడమని చెప్పలేదు, లేకుంటే అమరేందర్ రాజు వాళ్ళకు చెప్పలేదు. వాళ్ళు పర్సనల్ కొట్లాడి మంత్రి మీద బుర్జదలడము తప్పు, ఇది ఒకటి. తర్వాత నువ్వు వేరే పార్టీలకు వెళ్ళి వస్తే నీకు చైర్మన్ ఇచ్చిండ్రు, కంటిన్యూ చైర్మన్ చేసిండ్రు. అమర్కు మార్కెట్ యాడ్ చైర్మన్ ఇచ్చిండు. అంటే మంత్రి దృష్టిలో కాల తప్పుగా ఆలోచన ఉంటే నీ భార్యకు చైర్మన్ ఇస్తారా? తర్వాత నీకు ఇంత అయినాక ఆల్రెడీ కొట్లాడాయి, ఇవన్నీ జరిగినాయి. జరిగినాక నీకు మార్కెట్ యాడ్ చైర్మన్ ఇచ్చిండు అంటే మంత్రి గారు తప్పు చేసిండ్రా? ఇది నీకు మంచి చేసినట్లే కదా, నీకు చెడు అయితే చేయలే కదా. మీరు కొట్లాడి పబ్లిక్లో మంత్రిని జీరో చేసి మంత్రి మీద గురుజాలను బద్దం చేయడము, మళ్ళీ నారాయణ మంత్రి కొట్టించండి అనడం, ఇవన్నీ తప్పు కదా. అమాయకులను తీసుకుపోయి కేసులు ఇరికించుకోము, తీసుకుపోయి ఎవరినో మంచి ఉన్న ప్లాన్ తీసుకుపోయి టార్చర్ పెట్టి కేసులో ఇరికించుకోము. ఈ అమరేందర్ రాఘవేందర్ రాజు చేసిన కథనే ఇదంతా. మంత్రికి ఈ కొట్లాటకు సంబంధం లేదు, ఆయన చేసినారు. మళ్ళీ మీరు ఇంత దౌర్జన్యం చేసి ఒక మంత్రి మీద సంపాలని ప్రయత్నం చేయడం అనేది మున్నూరు సంఘం నుంచి కానీ బీసీ సంఘం నుంచి కఠిన ఖండిస్తున్నా నేను. ఇది తప్పు. ఎవరైతే చేసినారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, చాలా ఎంపీలు ఉన్నారు, కానీ చరిత్రలో ఎవరు ఇంత డెవలప్మెంట్ చేయలేదు. మంత్రి గారు వచ్చిన తర్వాత ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు. చేస్తుంటే వేరే పార్టీలలో మళ్ళీ ఎవరో ఎంత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ
వాళ్ళు గతంలో చేసిన వాళ్ళు గారు ఒక డెవలప్మెంట్ చేయలేదు ఏం చేయలేదు. ఈరోజు మంత్రి గారు ఒక బీసీ నాయకుడు ఎన్నో కష్టాలు పడి చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని ఉద్యమాలు చేసి ఈరోజు మైమార్ నాకు ఉన్న ఊరికి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి చేస్తుంటే ఓర్వలేక మీరు ఇవన్నీ చేస్తున్నారు. గతంలో ఎవరు చేయనంత డెవలప్మెంట్ చేస్తున్నాడు ఇలా. దీన్ని కఠినంగా ఖండిస్తున్నాము. మున్నూరు సంఘం దిక్కెళ్ళి కానీ బీసీ సంఘం నుంచి నేను ఖండిస్తున్నా. ఎవరైతే ఇవి చంపడానికి ప్రయత్నం చేసిండో వాళ్ళ కఠిన